తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ప్రజా సంకల్పయాత్ర పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1, 29, 30 వార్డులో వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. తొలుత పశువుల సంత వద్ద ఉన్న అంబేద్కర్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వార్డు ఇంటింటికి తిరిగి కరపత్రం ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. కుల మత ప్రాంత వివక్ష చూపకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే విధంగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళకంత సమస్యలు తెలుసుకుని నవరాత్నాలు అనే ఒక హామీ తయారు చేసి ఆయన ఒక ఎలక్షన్ ఒక ఎన్నికలకు వెళ్ళారు. ఆయన వెళ్ళినట్నే ఆయన మాట కాదనకుండా ప్రజలంతరించి అత్యధిక మెజారిటీ ఇచ్చిన 1 వర్షం నుంచి 18 నెలల్లో కూడా ఆయన ప్రతి కార్యక్రమం నవరాత్నాలన్నీ పూర్తి చేసి మీకు అందరికీ తెలుసు నవరాత్నాలు అమ్మఒడైనా ఎన్నో ఉన్నాయండి. అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క పథకం ఆయన ఒక ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేటటువంటి ఈ 18 నెలల 18, 23 పథకాల వరకు ఆయన చేశారు. ఈ యొక్క పథకాలన్నీ సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళి అందుతున్నాయా లేదన్న ఉద్దేశంతో ఆయన 3 సంవత్సరాల సందర్భంగా మా పెట్టిన దొరబాబు గారికి ఆదేశాలు పంపారు. ఆయన ఆదేశాల మేరకు మేము గత 10 రోజులు బట్టి మా పార్టీలో కార్యకర్త అవనండి, మా పార్టీ యొక్క నాయకులు అవనండి, 10 రోజులు బట్టి పుట్టినలో ప్రతి వార్డు తిరిగి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ ఉద్దేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకున్నాం. ఆ బ్రిటిష్ గారు ఉన్నాయి, బాబీ గారు ఉన్నాయి, మా ఎవరైనా సరే ఈ 30 వార్డులు తిరిగి ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి సమస్యలు ఏమి లేవండి, మాకు చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. ఆ పెద్ద మాకు సమస్యలు ఏం కాదు, మా ఎమ్మెల్యే దొరబాబు గారు పెట్టి అవన్నీ కార్యక్రమం తొందరలో నిర్వహించేస్తాం. కానీ రాబోయే ఎన్నికలు కూడా ఇంకా 151 సీట్లు 70% కాదు 100% కూడా విజయ సంకేతం ముగుతుందని స్థానికుల ఎన్నికలని చెప్తాం. అలాగే మరొకసారి మా దొరబాబు గారు కానీ ఎంపీ గారికి కానీ సీఎం గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మన 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు 10 రోజుల పాటు ప్రజల్లో గ్రామాన వార్డుల వారీగా పాదయాత్రలు చేసి వారి సమస్యలు తెలుసుకుని ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా వారిలో ఇంకా ఎటువంటి సమస్యలన్నా మిగిలిపోయాయా అనే కార్యక్రమాన్ని ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో ఏర్పాటు చేయడం, గత 10 రోజులుగా మేము ప్రతి వార్డు ప్రతి గడప ప్రతి వీధి వదలకుండా మేము ప్రజలతో మమేకమై పార్టీ శ్రేణులంతా కూడా కదిలి రావడం జరిగింది. ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇది పాదయాత్రలా లేదు, ఇదేదో విజయోత్సాహం. మరొకసారి 17 నెలల తర్వాత మళ్ళీ పార్టీకి ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఏం చేతులంటే మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజల్లో కనపడుతున్న స్పందన ఆ విధంగా ఉంది. 17 నెలల తక్కువ కాలంలో 90% హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రమే అని చెప్పి ప్రజలంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటూ ఉన్నారు. మేము కూడా చిన్న చిన్న సమస్యలుంటే ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కూడా ఉంటూ పాదయాత్రను విజయవంతంగా ఈ రోజుతో ముగిపోతూ ఉంది.